నెల్లూరులో వేమిరెడ్డికి ధీటుగా జగన్ ప్లాన్ బి ఇదే. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లాలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసింది. తాను కోరిన విధంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తాజాగా చంద్రబాబుతో భేటీ అయినట్లు సమాచారం. దీంతో నెల్లూరులో సీఎం జగన్ ప్లాన్ బి అమలుకు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికలలో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కొద్ది నెలల క్రితం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఆ ముగ్గురిపైన పార్టీ వేటు వేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తోంది. తాను ఎంపీగా పోటీ చేయాలంటే నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావలి అభ్యర్థులను మార్పు చేయాలని వేమిరెడ్డి కోరారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ను నర్సరావుపేట ఎంపీగా ప్రకటించారు. ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ను ప్రకటించారు. దీనిపైన వేమిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. పార్టీని వేడాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. నెల్లూరు సిటీ సీటును తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్కి ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు. పార్టీ నుంచి ఈ మేరకు సానుకూల నిర్ణయం రాకపోవడంతో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వేమిరెడ్డి పార్టీ నేతలతో అందుబాటులో లేరు. వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. వైసీపీ సీటు నిరాకరించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో సమావేశమైన వేమిరెడ్డి ఆ తరువాత చంద్రబాబును కలిసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆదాలతోనూ ఈ ఇద్దరు టచ్లోకి వచ్చారని చెబుతున్నారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి వేమిరెడ్డి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదాల ఇప్పటికే తాను వైసీపీని వీడడం లేదని స్పష్టత ఇచ్చారు. గతంలో వేమిరెడ్డి సైతం తాను వైసీపీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం మొదలైంది. నెల్లూరులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై జగన్ తాజాగా ముఖ్య నేతలతో చర్చించారు. వేమిరెడ్డి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. వేమిరెడ్డి పార్టీ మారడం ఖాయమైతే ప్రత్యామ్నాయంగా అభ్యర్థి ఎవరనే దానిపైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ స్థానం వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వేమిరెడ్డి పార్టీ విడితే ఆయన స్థానంలో ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో పాటుగా మరో ప్రముఖ వ్యాపారవేత్త పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఆత్మకూరు నుంచి మేకపాటి కుటుంబం నుంచి మహిళ పోటీ చేస్తారని చెబుతున్నారు. వచ్చే వారం నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.